సిరుగారు పాత ఇన్ఫా సామాన్కు పాతల పుస్కతాలు రెండు బుగ్గలు బిడ నీకు బుగ్గల ఊదనీకి దమ్మే లేదు నీకు బుగ్గలు ఏం చేసుకుంటావు ఇంట్లో మా మనవాడికి అది మొత్తం మనం ఉన్నది వాడు ఉత్తాడు ఉత్తరా పైసలు ఇవ్వకుండా పోతావు పైసలు పైసలు ఎందుకు అరే మా ఊర్లో సిటికింద కూడా ఉన్నాడు ఫ్రీగా ఇస్తాడు మాకు ఫ్రీలు ఇస్తున్నాడు ఇవ్వడాడు ఈ చుట్టుపక్కల నాలుగురా నేనే ఫేమస్ అమ్మ నీకే సిటీ కింద కూర్చుంటాడు ఓ చూడు బో నాకు ఫోటోకి వచ్చిందా ఇవ్వడాడు నాకు ఫోటోకి వస్తాడు చూస్తాను సంగతి నాకు ఇది ఉన్నాయిగా లైట్లు కుర్చీలు ఉన్నాయి అడుగుతా బుగ్గలు అమ్ముతున్నావు అంటే ఏం సంగతి నువ్వు బుగ్గల నేను ఎందుకు అమ్ముతా బుగ్గలు పైసలు తీసుకోకుండా ఫ్రీలు ఇస్తున్నావు అంటే అమ్మితే ఇమ్మితే నేను అమ్మాలి ఊళ్ళరా ఎవరు చెప్పిర్రు అరే కింద ముసలాయన అంటున్నాడు కింద ముసలాయన తెలియదు అనుకుంటున్నా ఫ్రీలు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అలవాటు నేర్చుకో అవి అవి బుగ్గలు కాదు ఒకసారి మీ చుట్టూ చూడండి ఇక్కడ దవాఖాన బొమ్మ ఉన్నది సైకిల్ పట్టుకొని అందులో వేసుకొని అమ్ముతున్నావా మీరు అమ్మాయి దగ్గర నేను ఎక్కడ అమ్ముతా కానీ ఇవన్నీ సినిమాలు సారు రాఘవేంద్రరావు సారు అరే తనకెళ్ళ బండి సారు అందరు ఉన్నారు కానీ ఇంట్లో సినిమా సినిమా నేను కూడా ఉన్నాను బాగున్నా కదా నువ్వు ఇక్కడ మళ్ళీ చేరా అమ్మ కొడుకు నువ్వా పాటలు వాడే మేడం కొడుకు కదా ఇది నీ పేరు ఏంటిది ఫుబస్తా అది ఉంటది ముందుగా లేదు అది అది ఆకాశ్ ఉప్పు బస్తా ఉప్పు బస్తా ఆకాశ్ ఉప్పు బస్తా సర్ నేమ్ ఉంటది కదా మమ్మీ సార్ నేమ్ నాకు ఇంత సేపట్టింది అవును ఉప్పు బస్తా ఏం పేరు చెప్పు నువ్వు చెప్పు ఆకాశ్ ఉప్పు బస్తా మంచిగా చెప్పు మళ్ళా అమ్మ చూసింది అనుకో ఫెయిల్ అవుతుంది ఆయన ఉపద్రష్ట అది నాకు ఒత్తులు కాగునింతాలు రావు కానీ బస్తా చేశారు దాన్ని చూసినావా అయితే ముద్దుగీడ కూర్చురు నేను ఆయనతో డౌటింగ్ కొట్టింది నాకు నేను బుగ్గలమ్ముడు సిక్కేంటికి లేక ఇందులోనే అనుకున్న సినిమాలనా అయితే వీరోయిన్ కదా ఏమే అవును చూసిన అందులో పోస్టరింగ్ లో మంచిగా కొట్టినావు నీ పేరు బాగాననా బాగునా ఇంకేందో కొనకున్నదా నీకు కూడా ఉప్పు బస్తా లేక ఏమన్నా ఏం పందిరి వాళ్ళ పందిరా రోలింగ్ ఇట్ షుడ్ బి రోలింగ్ నాకు వద్దది భావన అంటే చాలు ఇంకా డైరెక్టర్ పేరు అయితే పెద్దగానే ఉన్నది చూసిన నేను గంగనా మోన శేఖర్ గంగనా మోని అందరికి ఇవి కొన పేర్లు గమ్మత్తున్నాయి మీరు పెట్టిన పేర్లు గమ్మత్తుంది ఆస్తి కట్ల కుదిరిని శేఖర్ అన్న చెప్పే నువ్వు చిన్నోనివో పెద్దోనివో కరెంటు తీగ లెక్క సన్నమే ఉన్నావు గానీ అది కూడా తీసినావు అంట గానే పంచతంత్రం పంచతంత్ర కథ అదేంటిది అంకమాలజ అంకమాలజీ అది ఐదు కథలది అందులోకి అంకమాలజీకి బుగ్గలాలజీకి ఎందుకు వచ్చినావు మరి సినిమా చూస్తే తెలుస్తుంది ఏంది బుగ్గల కథ ఏందని అంటే సినిమా చూసినాకనే క్లైమాక్స్ లో చూసుకోమంటావు క్లైమాక్స్ దాకా వస్తున్నది ఇంట్రొడక్షన్ గిన్నె గానం నెత్తి మీద ఎట్లా వేసుకున్నావే ఎన్ని గానం ఒకటి కెమెరా వేసుకున్నాం డైరీ స్కానింగ్ వేసుకున్నాం ఇంకోటి రచన వేసుకున్నాం ఒక్క యాక్టింగ్ వదిలేసారు అంటే అన్నిటి మీద అనేది నాకేం అవగాహన లేదు ఒక సినిమాకి ఏం కావాలనేది ఒక కథకి ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళినాం అంతే తప్పితే ఇన్ని డిపార్ట్మెంట్లు అన్ని చేసేంత లేదనుకోండి బట్ ఈ కథకి అవి చేసుకోవాల్సి వచ్చిందండి బుగ్గలమ్ముడు అంటే ఇప్పటి కథ కాదు అది 96లో జరిగింది మన కొల్లాపూర్ నంద్యాల మధ్య డబల్ ఎయిట్ అంటే చిన్న ఫీల్ గానీ నేను 88 లో చూసి మళ్ళీ 96 కు కథ తీసినావు అంటే పదేళ్ళకే తీసి ఇంకా మీరైతే ఆల్రెడీగా యాస్కెనింగ్ మీద ఫట్ ఉన్నదంట కదా మీకు నాకేం అర్థం అవ్వట్లేదు నేను ఏమన్నా యాస్కెనింగ్ మీద గ్రిఫ్ ఉన్నది యాక్టింగ్ మీద గ్రిప్ ఉన్నది ఆ గ్రిఫ్ తోని చెప్తుంటివా ఆల్రెడీ ఇది నేను చేసేసిన ఇది నాకు పెద్ద కథ కాదా రోజు సెట్ మీద రావడం ఇది నేను ముందు చేశాను సార్ లేదు అంటే కెమెరా ముందు ఎక్స్పీరియన్స్ తక్కువ నేను థియేటర్ ఎక్కువ చేశాను సో చాలా నేర్చుకున్నాను మీకు అంటే ఆ టేజీల మీద అంటే గట్టి గట్టిగా ఒలుతారు కదా కరెక్ట్ ఒలుతుంటే డైరెక్టర్ అన్నాడా కొంచెం కూల్ గా మాట్లాడాలి
చెప్పారు యాక్చువల్ రిహర్సల్ అప్పుడు, వర్క్షాప్ చేస్తున్నప్పుడు చెప్పారు. అంత అరవడం అక్కర్లేదు, నీ డబ్బింగ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు కుత్కే సాఫ్ మంచిగా ఉండి మమ్మీ లేక పాటలు పాడతావు అనుకుంటే మళ్ళీ యాస్కెనింగ్ లకి ఎందుకు వచ్చినావు? ఫ్యామిలీ అంతా మ్యూజిక్ సైడ్ వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ మ్యూజిక్ టీచర్, మా చెల్లి పాడుతుంది, అమ్మ పాడుతుంది, మొత్తం. సో నేను కొంచెం ఏదన్నా తేడాగా చేద్దాం మన ఫ్యామిలీలో అని ఫస్ట్ డాన్స్ మొదలెట్టా. డాన్స్ మొదలెట్టిన తర్వాత యాక్టింగ్ మీద కొంచెం కొంచెం అలా ఇంట్రెస్ట్ పెరిగి ఫైనలీ సార్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని పోగొట్టుకోవాలి లేక. అరే ఇంట్లో గ్రామంలో మంచిగా కండలు అవి పోస్టింగ్లు బాగానే పెట్టిన ఏదో అండి, ఇలా ఇలాంటి అవకాశాలు వస్తాయనే పెడతాం మేము అంతే. ముందుగాల ముందుగాల ఆల్రెడీగా దస్తి వేయొచ్చు అనేది కండలు పెంచింది. కుత్కే మీద పెట్టలేడు, మొత్తం ఫేమ్ మీదనే పెట్టిండు. అన్ని కండలు పెంచినా కూడా నాకు ఓన్లీ ఫుల్ షర్ట్లు వేసారు, ఏం కనపడకుండా. అబ్బా బాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా, నాకున్నది కాకుండా వేరేది ఎందుకు చూపిస్తారు సార్? ఆయన ఉన్నది కదా, కండల షర్ట్ పెట్టరా ఇప్పుడు పెడదాం తర్వాత. మరి తిఫలు అని ఫీలేరా? కట్ కొత్తాలే నువ్వే డైరెక్షన్. ఓకే టేక్ కట్ కొత్తుడు, కెమెరా అంటే రోలింగ్ సార్ అనేటోళ్ళు వేరే ఉంటారు కదా. అండ్ నాకు ఫస్ట్ సినిమా కూడా అలవాటే కదా, పంచతంత్ర కథలు కూడా అలవాటే కాబట్టి. నువ్వే పోయి క్లాప్ కొట్టుకొని వచ్చి కెమెరా యాక్షన్. లేదు లేదు, నాకు టీమ్ చాలా బాగుంటుంది, నాకన్నా ఫాస్ట్ గా ఉంటుంది నా టీం. కాబట్టి టీం బాగున్నప్పుడు మనకు అది పెద్ద పనులు అనిపించవు, మంచి టీం దొరికినప్పుడు చాలా ఈజీగా అవుతాయి పనులు. అంటే పెద్ద అయిన పేరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే రాఘవేంద్రరావు సార్. సార్ నొప్పించుడు అనే జర తిఫలే కదా. ఇప్పుడు నువ్వేమో జర ఇన్ని ఫండ్లు పెడతావు సార్, అంగూర ఫండ్లు ఉంటాయి, షేఫ్ ఫండ్లు ఉంటాయి, ఇట్లా అంటే ఏమన్నా అట్రాక్షన్ అవుతుండేనేమో. నువ్వేమో తీసుకపోయి ఊపిరి బుగ్గలు ఉంటాయి అంటే సారు సార్ పళ్ళు పూలు సినిమా కాదా, ఆయన ఎమోషన్ డ్రామా ఆయన అనుకుని ఆయన సినిమా చూసే విధానమే వేరు అది. సో ఆయన కథ మాత్రమే చూస్తాడు, అవన్నీ చూడేటప్పుడు ఒకసారి కథను నమ్మినంటే డైరెక్టర్కి వదిలేస్తాను. అంటే నీకు ఇన్ని ఉన్నాయి కదా, నువ్వు ఫల్టీ టాలెంటెడ్ కదా. ఇప్పుడు హీరోయిన్ కి ఆల్రెడీగా ఇంకేమైనా డాన్సులు కూడా వచ్చు కదా. అవును, ఇంత సేఫ్ నుంచి నేను వచ్చిన మరి ఇంత నీళ్ళు తాగుతావా ముంగట గవ్యాగో ఆ చాక్లెట్లు పెట్టిండ్రు. బంద్ చేయండి గీల్ అబ్బాలి రా మాయమ్మో జతుపోతుంది నాకు. బెలూన్స్ అమ్ముతాడు అంటే ఏమనుకున్నా నేను, ఫిలేజ్ గుర్తుంది అంటే మెడికల్ దవాఖానాలు ఏమో ఉంటుంది అనుకున్నా, గానీ నువ్వు గీ ఫన్ మీద ఉన్నావు. తప్పులేరా? తప్పు అనుకుంటాం మనం, అదే పెద్ద ప్రాబ్లం. ఏంది ప్రాబ్లం? అది పట్టుకున్నాక ఎట్లయితే తెలుసునా? ఎట్లయితే చెయ్యంత నరాలు గుజ్జుతాయి నీకేమేరక. ఇది నాకు తెలిసిన వాళ్ళు చూడాలి కానీ సత్తి రెండు మూడు దినాల దాకా మాతో మాట్లాడక నువ్వు అంటారు. అంత పెద్ద తప్ప అది? మరి కాదా? అదే సినిమా తప్పు అనుకుంటాం మనం కానీ తప్పు కాదు, అన్నిటికంటే అవసరమైనది అది. 1996లో దాని అవసరం ఏంటి అనేది సినిమా. ఇంకా ఇదే ఫనే ఇక ఊరందరికి ఇదే ఫనే. ఏ పని మాకు ఏం పని లేదు. నువ్వు ఏం బుగ్గలు నువ్వు అమ్మేది? నేను ఊపిరి బుగ్గలు. నీదేమో ఆడుకునేది? అంటే ఇవి ఒక్కోసారి లుల్లైతుండే ఫోరగాలు ఫోరగాలు, వీటిల్లా బోరింగ్ కాడ నీళ్ళు నింపుకొని మస్తు తన్నులు తింటుంటి చెప్పకూడదు కానీ బోరింగ్ కాడ నీళ్ళు. చాలా మంది చేశారు అది, చాలా మంది చేశారు అది. దీని పుణ్యాన మీరు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు? ఇప్పుడు చెప్పుడు అవసరం అంటావా కెమెరాలు పెట్టి ఇంత మాట్లాడుకున్న తర్వాత కెమెరాలు? అందుకే చిన్నప్పుడు అన్న ఇప్పుడు పెట్టింది నేను అడగట్ల. ఇట్లా కెమెరాలు పెట్టి కాదన్న, ఇజ్జత్ అనిపిస్తుంది. అరే అది మంచి టాపిక్ అన్న, దాన్ని ఎందుకు మనం అంత భూతంలాగా చూడొద్దు? తింటున్నామంట మెడల్ వేసుకొని తిరుగుతా, కనీసం జోబులలో పెట్టుకొని తిరగమని చెప్తున్నా. వాడుతున్నామంట వాట్సాప్ స్టేటస్ పెట్టి అయిపోయింది. ఒకప్పుడు బిత్తిరి సత్తి, ఇప్పుడు బికినీల సత్తి. ఎతిస్కు అది ఇది అనేటోళ్ళు కొంచెం ఉంటారు కానీ అసంటలను మరి విమర్శలు కూడా వస్తాయి కదా కొన్ని. అన్న వస్తాయి, నేను అదే అంటున్నా సినిమా చూసిన తర్వాత దానిలో ఏం తప్పేం లేదు. ఇప్పుడు అంత పెద్ద అయినా ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడంటే అర్థం చేసుకుని ఇంకా
చాలా గొప్ప విషయం మాకు కూడా. ఎందుకంటే ఎప్పుడు సినిమా అంటే ఏదో ఒక టైంలో మాత్రమే మనం ఏదైనా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఒక సోషల్ గా మనం ఏదైనా జనాలకు ఏదైనా చెప్పాల్సిన టైం వస్తుంది. కొన్ని కథలకే ఉంటది, అన్ని కథలు చెప్పడానికి ఉండవు. సో అలాంటి కమర్షియల్ కథతో మాకు చెప్పే అవకాశం వచ్చిన స్క్రిప్ట్ అన్నమాట. సో అందుకే సార్ కూడా చాలా మంచి స్క్రిప్ట్ అని చెప్పేసి. ఇంకా నువ్వు సిగ్గు పడలేదా? మరి నీకు సిగ్గు అనిపించలేదా? లేదు సార్, కష్టం సార్. వద్దు అమ్మకం చెప్పాను కానీ వినలేదు. నాకు నా లక్ష్యమే ముఖ్యం అని, నా పెళ్ళం కంటే నా లక్ష్యం చాలా ఇంపార్టెంట్. అవి అమ్మితే నీకు కమిషన్ వస్తుందా? ఇట్లా కమిషన్ నేను డబ్బుల కోసం చేసామండి. కొంచెం అవగాహన పెంచుదామని. ఆ రోగం ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకంటే అప్పుడు ఎవరికి అవగాహన లేదు, ఎవరికి ఆ మైండ్ సెట్ లేదు. ఇప్పుడు అదే టైటిలింగ్ కదా, నన్ను యాది పెట్టుకో లేకపోతే నిన్ను యాది మరుస్తారంట. బాగా రాశారు కదా, మంచిగా రాసినావు. డబ్బ మీద బోర్డు వేసుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు సంబంధాలు అంటే ఎవరు చూస్తలేరు కదా, టూకు వాడతారు ఎక్కువ. అంటే సక్రమానికి వాడాలి. అంటే నాకు తెలిసినంత వరకు పెద్దరోగం అంటారు కదా, అప్పుడు ఇది ఇట్లా అనలేకపోతారు. ఎయిడ్స్ అంటాను, ఎయిడ్స్ అంటే ఓయమ్మో ఎయిడ్స్ అంటే అని తీసుకుపోయి ఆడ దలగబెట్టాలన్నట్టు ఉంటుండే. అని గాలి వాడితేనో లేకుంటే ఆయన ఇట్లా మాట్లాడితేనో తుఫీలు వాడితేనో వస్తుంది అంటాను అంటుంది. వీటి మీద నేను కూడా తిరిగినాం అప్పుడు. అప్పుడు పాటలు కూడా రాసి ఫాన్యం అన్నమాట. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు. యాది మరిచి నువ్వు ఇట్లున్నావంటే నాకెందుకంటూ ఊకున్నావంటే, రోగం వచ్చి ఫీల్చి ఫిఫ్ఫి చేసినాక ఒరిగేది ఏముంది మొత్తుకున్నా గానీ. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ ఫారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు. మళ్ళీ అందులోనే మందు లేని రోగం ఒకటి దాఫురించరన్న, ఆ మహమ్మారి పేరు ఎయిడ్స్ రోగం అంటారన్న. ఒక్ర బుద్ధి వ్యభిచారం వలలో నా జిక్కుకుంటే ఒడ్డుకున్న చేపగతి గడ్డు కాలం వచ్చురన్న అంటే అని ఇట్లా పాటలు ముందుగా. ఫల్టీ టాలెంటెడ్ అసలు మొత్తం ఫల్టీ అంతా ఇక్కడే ఉంది. ఫల్టీ లేచి ఏ లోకరమైన అన్న నాకు అక్కడ దిక్కు చూడబుద్ధి అయితే లేదు. అవి తీసేయరా, ఈ ఫీలింగ్ తీసేయాలనే మా సినిమా వస్తుంది. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు మీరు జాబ్ వేసుకొని పోయేలా. ఇంటర్వ్యూ కూడా మాఫటీలు వస్తుందా? మాఫటీ అంటే ఇది సమరం గారి ప్రోగ్రామ్ కాదన్న, వస్తుంది రాత్రిపూట. అందరూ అనుకున్నాకు వస్తుందా ప్రోగ్రామ్ ఇది? నాకు ఏదో కొంచెం డౌటింగ్ కొడుతున్నా. నువ్వు అమ్మకు చెప్పినవా లేకపోతే నీ అంతా నువ్వే ఇట్లా చేస్తున్నావా సినిమాలు? అయ్యో అమ్మకు తెలియకుండా నేను ఏం చేయను, అన్ని అమ్మకు చెప్పే చేస్తాను. నేను అడిగొస్తే ఎందుకైనా మంచిది. అంటే నువ్వు డైరెక్ట్ గా అంటే రాఘవేంద్రరావు సార్ని అడుగుతా, మళ్ళా సునీత మేడం కూడా అడుగుతా. ఏమని అడుగుతా అంటే ఇసువంటి నౌకరి ఉన్న దాంట్లో ఫస్ట్ ఎందుకు పెట్టినామంట అని అడుగుతా. మీరు ఇన ఉండండి ఎక్కడ పోకండి. ఇప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాడత గీడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాస్? లేదు ఎక్కువ డాట్కర్లు యాట్కర్లు దగ్గర దగ్గర ఉంటాయి. అంటే చదువుకొని భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా? డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు డాట్కర్ డాట్కర్. ఇదేంటిది, సత్తి డిక్షనరీ? డిక్షనరీ మన సెపరేట్ డిక్షనరీ. నమస్కారం సార్.